క్రైసిస్ లో ఉన్న శ్రీలంకకు రానున్న రోజుల్లో మరిన్ని గడ్డు పరిస్థితులు తప్పేలా లేవు. లంకలో సంక్షోభం తీవ్ర రూపం దాల్చింది. అన్ని ధరలు ఆకాశానంటాయి. ఆహార ఇంధన కొరతతో జనం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అటు లంక ప్రజలకు భారత్ అండగా నిలుస్తుంది. శ్రీలంకలో ఆర్థిక సంక్షోభం ముదురుతోంది. ప్రజలు ఆకలితో అలమటించే పరిస్థితులు పొంచి ఉన్నాయనే వార్తలు లంక వాసులను కలవరపెడుతున్నాయి. నిత్యావసరాల కోసం షాపుల ముందు బారులు తీరారు. ఒక్క పాలపొడి ప్యాకెట్ను తీసుకునేందుకు గంటల తరబడి పడిగాపులు పడుతున్నారు. లంకలో ఎక్కడ చూసినా ఇలాంటి దృశ్యాలే కనిపిస్తున్నాయి. చమురు, గ్యాస్, ఔషధాలు, ఆహార కొరతతో పాటు విద్యుత్ కోతలు మరింత ఎక్కువయ్యాయి. ఇంధన ధరలు, నిత్యావసరాలు ఆకాశాన్ని తాకడంతో తినడానికి నానా అవస్థలు పడుతున్న జనం రాజపక్స ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహంతో రగిలిపోతున్నారు. రోడ్లెక్కి నిరసన తెలుపుతున్నారు. అయితే రాజీనామాకు ససేమిరా అంటున్నారు రాజపక్స. ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం పెట్టేందుకు విపక్షాలు సిద్ధమవుతున్నాయి. ఇదే సమయంలో శ్రీలంకకు భారత్ ఆపన్న హస్తం అందిస్తోంది. ఇంధన సంక్షోభం నుంచి గట్టెక్కించేందుకు $500 మిలియన్ విలువైన చమురును లైన్ ఆఫ్ క్రెడిట్గా అందిస్తోంది. భారత్ నుంచి చమురు సాయం కొనసాగకపోతే ఏప్రిల్ నెలాఖరు నాటికి బంకులన్నీ ఖాళీ అయ్యే ప్రమాదం కనిపిస్తోంది. అటు వేల టన్నుల బియ్యాన్ని కూడా శ్రీలంకకు పంపించింది ఇండియా.